So good morning all. Today my topic is about the logic families introduction. So this is the first unit, first topic, logic families introduction. We have completed our second unit and the third unit. Now we are going into the first unit. This is the first topic, logic families introduction. So coming to logic families. First of all, logic family ante enti? అంటే మనం ఒక లాజిక్ ఫంక్షన్ ని పర్ఫామ్ చేయడానికి కావాల్సిన సప్లై వోల్టేజెస్ ని లాజిక్ లెవెల్స్ ని ఒక గ్రూప్ ఆఫ్ ఐసీస్ గా ఫ్యాబ్రికేట్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీ అంటా ఉన్నాం. మనకి కావాల్సిన ఒక లాజిక్ ఫంక్షన్ ని డిజైన్ చేయాలంటే మనకు కావాల్సిన ఒక లాజిక్ ఫంక్షన్ ని డిజైన్ చేయాలంటే దానికి కావాల్సిన సప్లై వోల్టేజెస్ ని దానికి కావాల్సిన లాజిక్ లెవెల్స్ ని ఒక గ్రూప్ ఆఫ్ ఐసీస్ గా కంబైన్ చేసేసి ఫ్యాబ్రికేట్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదో ఒక ఐసీ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఒక ఐసీ తీసుకున్నప్పుడు దాంట్లో ఏమేమి ఉంటాయి? ఇన్పుట్ పిన్స్ ఉంటాయి, అవుట్పుట్ పిన్స్ ఉంటాయి, సేమ్ టైం పవర్ సప్లై పిన్స్ ఉంటుంది, నెక్స్ట్ గ్రౌండ్ ఉంటుంది, దాని తర్వాత బేస్డ్ ఆన్ ద ఐసీ కాన్ఫిగరేషన్ బట్టి క్లాక్ సిగ్నల్, రీసెట్ సిగ్నల్, అంటే క్లాక్ పిన్, రీసెట్ పిన్, ఎనేబుల్ పిన్ ఇలా ఉంటాయి బేస్డ్ ఆన్ ద ఐసీ కాన్ఫిగరేషన్ బట్టి. జనరల్గా మనకేంటి, పవర్ సప్లై ఖచ్చితంగా ఉంటుంది ఒక ఐసీకి, గ్రౌండ్ ఉంటుంది, ఇన్పుట్ పిన్స్, అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. అలా బేస్డ్ ఆన్ ద ఐసీ కాన్ఫిగరేషన్ బట్టి ఒక ఐసీని ఫ్యాబ్రికేట్ చేయడానికి, అంటే అక్కడ మనం వోల్టేజ్ ఇస్తున్నాము, లాజిక్ లెవెల్స్ ఇస్తున్నాము, అంటే ఇన్పుట్స్ ఇస్తున్నాము, అవుట్పుట్స్ ఇస్తున్నాము, ఈ అన్నిటినీ కలిపి ఒక ఐసీగా డిజైన్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీస్ అంటాము, లాజిక్ ఫ్యామిలీ అంటాము. సో పర్టికులర్గా ఒక లాజిక్ ఫంక్షన్ని డిజైన్ చేయాలి అంటే దానికి కావాల్సిన సప్లై వోల్టేజెస్ని, లాజిక్ లెవెల్స్ని ఒక గ్రూప్ ఆఫ్ ఐసీగా ఫ్యాబ్రికేట్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీ అంటాము. ఈ లాజిక్ ఫ్యామిలీ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, ఎలా స్పెసిఫై చేస్తామంటే బేస్డ్ ఆన్ ద మనం తీసుకునే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని, సేమ్ టైం మనం తీసుకునే లాజిక్ సర్క్యూట్స్ని కానీ గేట్స్ని బేస్ చేసుకొని ఈ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి క్లాసిఫై అవుతాయి అమ్మా. ఈ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి క్లాసిఫై అవుతాయి. సో లాజిక్ ఫ్యామిలీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ ద బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, సెకండ్ వన్ ఈస్ ద యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి? మనకి కావాల్సిన లాజిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేసుకోవడానికి కానీ డిజైన్ చేసుకోవడానికి కానీ కావాల్సిన సప్లై వోల్టేజెస్ని, లాజిక్ లెవెల్స్ని, గేట్స్ని ఎక్సెట్రా అన్నిటినీ మనం ఒక గ్రూప్ ఆఫ్ ఐసీగా ఫ్యాబ్రికేట్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీ అంటాము. అయితే డిపెండింగ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని, మనం తీసుకునే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని లేదా లాజిక్ సర్క్యూట్స్ని బేస్ చేసుకొని లాజిక్ ఫ్యామిలీస్ అనేవి టూ కేటగిరీస్గా డివైడ్ అయినాయి. ఏమేంటివి? ఫస్ట్ వన్ ఈజ్ ద బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, సెకండ్ వన్ ఈజ్ ద యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. సో లాజికల్ ఫ్యామిలీస్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ టూ టైప్స్, బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. సో బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఇక్కడ కరెంట్ డైరెక్షన్ని బేస్ చేసుకొని మనం వీటిని డిఫైన్ చేస్తామమ్మా. బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటే కరెంట్ డైరెక్షన్ని బేస్ చేసుకొని మనం వీటిని డిఫైన్ చేస్తాము. అంటే బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి? ద కరెంట్ పాసెస్ బోత్ డైరెక్షన్స్, the current flows both directions is known as a bipolar logic family. And the unipolar logic family means the current flows in the single direction, the current flows in the single direction is known as a unipolar logic family. The current flows in the single direction is known as a unipolar logic family. Asal first logic families ante ivamma. Asal logic family ante em anukundam mana, ante oka logic function ni పర్ఫామ్ చేయడానికి కానీ డిజైన్ చేయడానికి కానీ కావాల్సిన సప్లై వోల్టేజెస్ని లేదా దానికి కావాల్సిన లాజిక్ లెవెల్స్ని, దానికి కావాల్సిన గేట్స్ని ఒక గ్రూప్ ఆఫ్ ఐసీగా కంబైన్ చేసేసి, ఐసీగా కంబైన్ చేసేసి ఫ్యాబ్రికేట్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీ అన్నాము. దాంట్లో ఉండే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని, లాజిక్ సర్క్యూట్స్ని బేస్ చేసుకొని మనం లాజిక్ ఫ్యామిలీస్ అనేవి టూ టైప్స్గా క్యాటగరైజ్ చేసాము. ఏమేంటివి? ఫస్ట్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద కరెంట్ డైరెక్షన్స్. అంటే బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో కరెంట్ అనేది టూ డైరెక్షన్స్లో ఫ్లో అవుతుంది, యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీలో సింగిల్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీకు బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో బీజేటీని తీసుకుంటాం అమ్మా. అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, అంటే ఎన్పిఎన్, పిఎన్పి ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని బీజేటీస్ కిందకు వస్తాయి. సో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బీజేటీస్. అండ్ యూనిపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఫెట్స్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్, ఫీల్డ్
affect transistors. Those are flows in the single direction of current. Okay. So alane malli em ayindi ee bipolar unipolar anevi malli classify ayini subtypes ga malli classify ayini. First of all aslo bipolar logic family lo em em building blocks vartham, unipolar logic family lo em em building blocks vartham ante bipolar logic families lo vachesaki manam transistors ni resistors ni డయోడ్స్ ని బేస్ చేసుకొని ఈ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాం అంటే లాజిక్ సర్క్యూట్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. యూనిపోలర్లో వచ్చేసరికి మనకి ఎన్ ఛానల్ మాస్ఫెట్ పి ఛానల్ మాస్ఫెట్ లేదా సి మాస్ని యూజ్ చేసుకొని ఒక లాజిక్ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే, బైపోలర్లో డయోడ్స్ని రెసిస్టర్స్ని ట్రాన్సిస్టర్స్ని బేస్ చేసుకొని లాజిక్ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. యూనిపోలర్లో పి మాస్ ఎన్ మాస్ సి మాస్ని బేస్ చేసుకొని లాజిక్ సర్క్యూట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. అయితే బైపోలర్లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏమని చెప్తాం అప్పుడు? ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ అండ్ డయోడ్స్. యూనిపోలర్లో పిమాస్, ఎన్మాస్, సిమాస్. అయితే ఇప్పుడు బైపోలర్ అనేది మళ్ళీ టూ టైప్స్గా క్యాటగరైజ్ అయిందమ్మా, టూ టైప్స్గా క్యాటగరైజ్ అయింది. సాచ్యురేటెడ్ అండ్ అన్సాచ్యురేటెడ్ లాజిక్ ఫ్యామిలీస్, సాచ్యురేటెడ్ అండ్ అన్సాచ్యురేటెడ్ లాజిక్ ఫ్యామిలీస్. ఇక్కడ సాచ్యురేషన్ అంటే ఏంటంటే మనం ఒక లాజిక్ని డిజైన్ చేసేటప్పుడు ఆ లాజిక్లో ఉన్న ట్రాన్సిస్టర్స్ అనేవి సాచ్యురేషన్ రీజియన్లోకి వెళ్తాయి. ఆ లాజిక్లో ఉన్న ట్రాన్సిస్టర్స్ అనేవి సాచ్యురేషన్ రీజియన్లోకి వెళ్తాయి. దాన్ని మనం సాచ్యురేటెడ్ లాజిక్ ఫ్యామిలీ అంటాము. నెక్స్ట్ అన్సాచ్యురేటెడ్ అంటే ఏంటంటే మనం ఒక లాజిక్ సర్క్యూట్ని డిఫైన్ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, బిల్డ్ చేయాలన్నా కానీ ఆ లాజిక్ సర్క్యూట్ అనేది సాచ్యురేషన్ రీజియన్లోకి వెళ్ళదు. దాన్ని అన్సాచ్యురేటెడ్ ఆర్ నాన్ సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అన్నాము. సాచ్యురేటెడ్ అండ్ అన్సాచ్యురేటెడ్ రెండు బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ కిందకే వస్తాయి అమ్మా, బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ కిందకే వస్తాయి. నెక్స్ట్ యూనిపోలార్ అనేది త్రీ టైప్స్ గా డివైడ్ అయిపోయిందమ్మా. యూనిపోలార్ అనేది మళ్ళీ త్రీ టైప్స్ గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ఇస్ ద పి ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్, సెకండ్ వన్ ఇస్ ద ఎన్ ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అండ్ థర్డ్ వన్ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఇప్పుడు మనం నవే డేస్లో యూజ్ చేసే యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ వచ్చేసరికి సిమాస్ అమ్మ. సిమాస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అనే లాజిక్ ఫ్యామిలీ, అనే యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీని మనం నవే డేస్లో యూజ్ చేస్తున్నాము. అయితే బైపోలార్లో ఏది యూజ్ చేస్తున్నామంటే బైపోలార్ మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ అయిందని చెప్పాం కదా, వన్ ఇస్ ద సాచ్యురేటెడ్ అనదర్ వన్ ఇస్ ద అన్సాచ్యురేటెడ్. సాచ్యురేటెడ్ అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ అంటే మనం ఒక లాజిక్ సర్క్యూట్ని డేవై చేయాలి అంటే, ఒక లాజిక్ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దాంట్లో ఉండే ట్రాన్సిస్టర్స్ అనేవి సాచ్యురేషన్ రీజియన్లోకి వెళ్తాయి. దాన్ని సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అన్నాము. అది అన్సాచ్యురేటెడ్ కానీ నాన్ సాచ్యురేటెడ్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి అంటే ఒక లాజిక్ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఉండే ట్రాన్సిస్టర్స్ కానీ ఎక్స్ట్రా ఏదైనా కానీ సాచ్యురేషన్ రీజియన్లోకి వెళ్ళదు. సో అందుకే దాని తర్వాత ఏమైంది, ఈ సాచ్యురేటెడ్ అన్సాచ్యురేటెడ్ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి మళ్ళీ సబ్ టైప్స్గా క్యాటగరైజ్ అయినాయి. ఎలా? ఫస్ట్ సాచ్యురేటెడ్ సిక్స్ టైప్స్లో క్యాటగరైజ్ అయినాయి అమ్మా. ఫస్ట్ ఆర్టీఎల్, నెక్స్ట్ డిటిఎల్, థర్డ్ డిసిటిఎల్, ఫోర్త్ ఐస్క్వేఎల్ అంటే ఐఐఎల్ అంటాము, దాన్ని ఐస్క్వేఎల్ అని కూడా అంటాము. నెక్స్ట్ హెచ్టిఎల్, టిటిఎల్. అన్సాచ్యురేటెడ్ అనేది టూ టైప్స్గా క్యాటగరైజ్ అయింది, స్కాట్కీ టిటిఎల్, ఎమిటై కపుల్డ్ లాజిక్ ఈసీఎల్. ఓకే, సో ఫస్ట్ ఆర్టీఎల్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్టీఎల్ అంటే ఏంటంటే ఇది మన స్టార్టింగ్ డిజిటల్ ఐసీస్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు యూజ్ చేసిన లాజిక్ ఫ్యామిలీ. ఆర్టీఎల్ ఈజ్ ద స్టార్టింగ్ లాజిక్ ఫ్యామిలీ వెన్ దే ఆర్ కన్స్ట్రక్టెడ్ ద డిజిటల్ ఐసీస్ ఇన్ 1990s. 1990s లో మనకి ఫస్ట్ డిజిటల్ ఐసీస్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాడిన లాజిక్ ఫ్యామిలీనే రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అనే ఫ్యామిలీతో అంటాము. రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అనే ఫ్యామిలీ ఫస్ట్ డిజిటల్ ఐసీస్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఓకే, సో దీన్ని ఎలా డేవై చేస్తామంటే ఆర్టీఎల్ అంటే ఏంటంటే దీంట్లో ఇన్పుట్గా రెసిస్టర్ని ఇస్తామమ్మా. ఆర్టీఎల్ అంటే ఇన్పుట్గా రెసిస్టర్ని ఇస్తాము, ట్రాన్సిస్టర్ని స్విచ్చింగ్ డివైస్గా యూజ్ చేస్తాము, ట్రాన్సిస్టర్ని స్విచ్చింగ్ డివైస్గా యూజ్ చేస్తాము. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్. అంటే మనం ఇన్పుట్స్గా ఏమి ఇస్తున్నాము, అక్కడ రెసిస్టర్ని ఇస్తున్నాము, అలానే స్విచ్చింగ్ డివైస్గా ట్రాన్సిస్టర్ని ఇస్తున్నాం, కాబట్టి దాని నేము రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అని డేవ్ చేశారు. రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అని డేవ్ చేశారు.
దీంట్లో ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ రెసిస్టర్స్ ఉంటాయి. సో దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉందమ్మా, ఏంటంటే దీని స్పీడ్ అనేది చాలా తక్కువ ఉండేది. అందుకని చెప్పేసి నెక్స్ట్ డిటిఎల్ అనేది ఇన్వెంట్ చేశారు, డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్. దీంట్లో ఇన్పుట్గా డయోడ్ని ఇస్తాము, ట్రాన్సిస్టర్ని స్విచ్చింగ్ డివైస్గా ఇస్తాము, ట్రాన్సిస్టర్ని స్విచ్చింగ్ డివైస్గా ఇస్తాము. అందుకని దాని నేమ్ వచ్చేసి డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్ అని చెప్పేసి నేమ్ చేశారు. నెక్స్ట్ దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, పవర్ డిసిపేషన్ లేదా లో స్పీడ్, ఇలా కొన్ని డిసెప్ అంటే మనకి జనరేషన్ అనేది పెరిగే కొద్దీ స్పీడ్ అనేది హై కావాలి. సో ఆటోమేటిక్గా మనకేంటి అక్కడ స్పీడ్ అనేది హై కావాలి కాబట్టి పాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంతకుముందు ఆండ్రాయిడ్ 4 ఉండేది మొబైల్స్లో తీసుకున్నట్టయితే, ఆండ్రాయిడ్ 4 ఇప్పుడు ఆండ్రాయిడ్ 10 వస్తుంది, అంటే స్పీడ్ అనేది ఎంత చేంజ్ అయింది మనకి. సో అలానే డే బై డే స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్ అనేది యూజ్ చేశారు, డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్లో ఏంటంటే రెసిస్టర్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ, అంటే రెసిస్టర్స్ ఏమి యూజ్ చేయలేదమ్మా డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్లో, రెసిస్టర్స్ ఏమీ యూజ్ చేయలేదు. మరి దాన్ని ఎలా కపుల్ చేసేవాళ్ళు అంటే ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నప్పుడు దానికి బేసు ఎమిటర్ కలెక్టర్ అని చెప్పేసి 3 టెర్మినల్స్ ఉంటాయి, బేస్ ఎమిటర్ కలెక్టర్ అని చెప్పేసి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 3 టెర్మినల్స్లో బేస్కి సర్క్యూట్ అనేది డైరెక్ట్గా కపుల్ చేసేవాళ్ళు. మనం ఏ సర్క్యూట్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నామో వాటి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు డైరెక్ట్గా బేస్ టెర్మినల్కే కనెక్ట్ చేసేసి. సో దాన్ని డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్ అని చెప్పేసి అన్నాము. నెక్స్ట్ దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏంటంటే కరెంట్ అనేది హెవీగా రావడం వల్ల, మనకి సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవుతుంది డైరెక్ట్ కపుల్లో. అంటే మనం లాజిక్ సర్క్యూట్ని డైరెక్ట్గా కపుల్ చేసేసాం, అప్పుడు కరెంట్ అనేది హెవీగా వస్తుంది, దానివల్ల ఏమవుతుంది మనకి ప్రాబ్లం, సర్క్యూట్ అనేది పాడైపోతుంది. అందుకని చెప్పేసి కరెంట్ని రెడ్యూస్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ ఇంజెక్షన్ లాజిక్ అని చెప్పేసి నెక్స్ట్ లాజిక్ ఫ్యామిలీని ఇన్వెంట్ చేశారు. దీన్నే ఐ స్క్వేర్ ఎల్ అంటాము లేదా దీన్నే కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ అంటాము. అయితే ఇక్కడ కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే, మనకి డిసిటిఎల్లో కరెంట్ అనేది హైగా ఫ్లో అవుతున్న కరెంట్ని ఇంటిగ్రేటెడ్ ఇంజెక్షన్ లాజిక్లో కరెంట్ అనేది రెడ్యూస్ చేసేసి లాజిక్ సర్క్యూట్ని డిజైన్ చేసుకోవడానికి కావాల్సిన కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాము. సో అందుకని చెప్పేసి దీనికి కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఇంజెక్షన్ లాజిక్ అని చెప్పేసి పిలుస్తామమ్మా. ఓకే, నెక్స్ట్ హైత్ షోల్డ్ లాజిక్, 5th one, దిస్ ఇస్ ద హైత్ షోల్డ్ లాజిక్. హైత్ షోల్డ్ లాజిక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇండస్ట్రీస్లో కానీ మన డైలీ ల్యాబ్స్లో కానీ మనం ఒక సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేసాము బై యూజింగ్ బెడ్బోర్డ్ని యూజ్ చేసుకొని ఒక సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేసాము. దాంట్లో ఏమవుతుంది మనకు ఒక్కోసారి పర్టికులర్ నాయిస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఈ యాంప్లిఫై తీసుకున్నాం, మీరు సిఈ యాంప్లిఫై తీసుకున్నప్పుడు మనకు ఒక్కోసారి నాయిస్ అనేది వస్తుందమ్మా. దేనివల్ల థ్రెషోల్డ్ని బేస్ చేసుకొని నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి హై థ్రెషోల్డ్ లాజిక్లో నాయిస్ అనేది రెడ్యూస్ చేయడానికి కావాల్సిన ఒక లిమిట్ని, రెడ్యూస్ చేయడానికి కావాల్సిన ఒక థ్రెషోల్డ్ అనే లెవెల్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేశారు హై థ్రెషోల్డ్ లాజిక్ అనేది. హై థ్రెషోల్డ్ లాజిక్ అనేది నాయిస్ మార్జిన్ రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసిన లాజిక్ వచ్చేసి హై థ్రెషోల్డ్ లాజిక్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిస్టర్ లాజిక్, అంటే ఇది నవే డేస్లో యూజ్ చేసే లాజిక్ అమ్మా. మనం బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్లో టీటీఎల్ అనే లాజిక్ ఫ్యామిలీస్ని నవే డేస్లో యూజ్ చేస్తున్నాము, సేమ్ టైం యూనిపోలార్లో కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ప్రజెంట్ ట్రెండ్ ఇవి ఉండు, బైపోలార్లో టీటీఎల్, యూనిపోలార్లో సీమాస్, ఇవి ఉండు ప్రజెంట్ ట్రెండ్ అమ్మా. టీటీఎల్లో ఏంటంటే మనం డైరెక్ట్గా ఎమిటైకి ట్రాన్సిస్టర్ని అసైన్ చేసేస్తున్నాము, ఎమిటైకి ట్రాన్సిస్టర్ని అసైన్ చేస్తున్నాము. సో అలా టీటీఎల్ లాజిక్ ఫ్యామిలీస్ కానీ ఆర్టీఎల్ కానీ డయోడ్ ట్రాన్సిస్టర్స్ కానీ ఇవన్నీ బేస్ అయ్యి ఉన్నాయమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ లాజిక్ ఫ్యామిలీస్ అంటే ఏంటి, వాటి డిస్క్రిప్షన్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్, యాజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఫిగర్ అబోవ్ క్లాసిఫికేషన్, బేస్డ్ ఆన్ ద కరెంట్ ఫ్లో డైరెక్షన్ బట్టి మనకి లాజిక్ ఫ్యామిలీస్ అనేవి క్లాసిఫై అయినాయి, అదే నేను ఇక్కడ చెప్తున్నాను. యాజ్ షోన్ ఇన్ ద అబోవ్ క్లాసిఫికేషన్ ఇస్ డన్ బేస్డ్ ఆన్ ద కరెంట్ ఫ్లో డైరెక్షన్.
अंत करंट फ्लो डायरेक्शन अने टू वेज दाँ बाइपोलर लॉजिक फैमिली का कैटगरीज़ अलाने करंट फ्लो डायरेक्शन अने सिंगल फ्लो लो सिंगल वे लो दाँ यूनिपोलर लॉजिक फैमिली का कैटगरीज़ अच्छे बाइपोलर लॉजिक फैमिलीज़ मैं चुनाव बीजेटी अने ट्रांसिस्टर यूजा बाइपोलर जंक्शन ट्रांसिस्टर अलाने यूनिपोलर लो फील्ड इफेक्ट ट्रांसिस्टर ओके सो नेक्स्ट bipolar logic families ante enti first asalu bipolar logic families are nothing but the current flows in the two ways of direction ite deentlo basic building blocks anevi emi use chestam ante the basic building blocks of bipolar logic families are diodes transistors and resistors by using the transistors resistors and diodes we can implement the various gates or logic circuits in bipolar logic families by using the resistors, diodes, and transistors. We can implement various gates in bipolar logic family. In bipolar logic family. So the best example for the bipolar logic family is NPN transistor. In Japan, PNP transistor. In Japan, in the case NPN transistor, PNP transistor, all means electrons, holes, and any charge carriers ga propagate out. That is unipolar logic family. Lo only one kind of charge carriers are there. Only one kind of charge carriers are there. That is the difference between the bipolar junction transistor and the unipolar junction transistor. Nothing but FET. Okay. This is about the bipolar logic families. What are the bipolar logic families? The current flows in the two ways of direction is nothing but the bipolar logic family. The basic building blocks for the bipolar logic families are diodes and the transistors and resistors. By using the transistors, resistors, and diodes. We can implement the various gates and logic families and logic circuits. Okay, the best example for the bipolar logic families are NPN, PNP. Okay, and coming to bipolar logic family, lo chesaiki charge and holes and electrons are the charge carriers, and unipolar logic family so chesaiki either of one, either na gani charges gani, holes gani, any one of them are the charge carriers in the unipolar logic family. Okay. Next, मल्ली मनकी bipolar logic families अनेवि two types का categorize अयिनि. First one is a saturated bipolar logic family. Second one is a unsaturated or दीन्ने non-saturated अंटामम्मा. Unsaturated or non-saturated bipolar logic family. So unsaturation अंटे ఏం చెప్పుకున్నాము అంటే మనం ఒక logic circuit ని construct చేసేటప్పుడు దాంట్లో ఉండే ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ రీజియన్ లోకి వెళ్తే దాన్ని సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అన్నాను. అన్సాచురేటెడ్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి? అంటే మనం ఒక లాజిక్ సర్క్యూట్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అది సాచురేషన్ రీజియన్ లోకి వెళ్ళదు. సో దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ నాన్ సాచురేటెడ్ రీజియన్ ఆర్ అన్సాచురేటెడ్ రీజియన్ ఆర్ అన్సాచురేటెడ్ రీజియన్. ఈ సాచురేషన్ అన్సాచురేషన్ అనేది మీ ఈడిసి లో చూసుంటారు ఆల్రెడీ. పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ కి సాచురేషన్ ఎలా చేస్తాము, NPN transistor, PNP transistor ఈ సాచురేషన్ ఎలా చేస్తామని చెప్పేసి EDC లో ఆల్రెడీ మీరు చదువుకున్నారు. ఓకే, నెక్స్ట్ సాచురేషన్ అంటే ఏంటి, అన్సాచురేషన్ అంటే ఏంటి? యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్ సాచురేషన్ అంటే ఏంటి, వెన్ వీఆర్ బిల్డింగ్ ఆర్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద లాజిక్ సర్క్యూట్ ఆన్ ద సర్క్యూట్ వెన్ ద ట్రాన్సిస్టర్ ఈస్ గివెన్ ఇన్ టు ద సాచురేషన్ రీజియన్ ఈస్ నోన్ యాజ్ అ సాచురేషన్ లాజిక్ ఫ్యామిలీ. Saturation logic family and unsaturated bipolar logic family ante entante when we are going to construct a circuit, the circuit does not undergo the saturation level during the logical operation. That is called as the unsaturated bipolar logic family. Okay, unsaturated bipolar logic family lo em avutundi, transistor anedi bias avutundi, anduvalla adi saturation region ki velladu, anduvalla adi saturation region ki velladu. That is known as the unsaturated bipolar logic family. So coming to next one, manaki saturated bipolar logic family lo enni types unnai anukunnam, 6 types unnai ani cheppesi cheptunnam. First one is a resistor transistor logic, second one is a diode transistor logic, third one is a direct coupled transistor logic, fourth one is a integrated injection logic. This is also called current injection logic. This is also called current injection logic. Next one is a high threshold logic, HTL, and last one is a TTL, transistor transistor logic. Nowadays we are using the transistor transistor logic bipolar logic families.
అంటే ఇవన్నీ ఈ లాజిక్ ఫార్ములీస్ అన్ని ఎలా బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి అంటే మోయెస్ లా అని చెప్పేసి ఒకటి ఉందమ్మా, మోయెస్ లా అంటాము. మోయెస్ లా అంటే ఏంటంటే డే బై డే మైక్రో ట్రాన్సిస్టర్స్ కానీ లాజిక్ ఫ్యామిలీస్ కానీ సబ్ మైక్రో ట్రాన్సిస్టర్స్ కానీ ఇంప్లిమెంట్ అవ్వాలి, ఇంప్లిమెంట్ అవ్వాలి. ఎందుకంటే దాని స్పీడ్ అనేది డే బై డే రిడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి న్యూ ట్రాన్సిస్టర్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి. దట్ ఈస్ ద మోయెస్ లా. ఆ మోయెస్ లాని బేస్ చేసుకొని ఈ లాజిక్ ఫ్యామిలీస్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ సబ్ మైక్రో చిప్స్ కానీ మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది, అంటే డెవలప్ అవుతున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, అంటే వెన్ వి ఆర్ ఇన్ 2014 to 2015 ఆన్ దట్ టైమ్ వీ హ్యావ్ ద ఆండ్రాయిడ్ ఆఫ్ 5 or 6 ఇన్ అవర్ ఫోన్స్. బట్ నవేడేస్ మన ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటి, 10 యూజ్ చేస్తున్నాం అలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఆర్టీఎల్ అంటే ఏంటి, డిటిఎల్ అంటే ఏంటి, డిసిటిఎల్ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ ఇంజెక్షన్ అంటే ఏంటి అని చెప్పేసి చెప్పుకుందాం. So up to now clear? So what are the logic families? For example, మనం ఒక లాజిక్ సర్క్యూట్ ని డిజైన్ చేయాలంటే దానికి కావాల్సిన సప్లై వోల్టేజ్ ని, దానికి కావాల్సిన గేట్స్ ని ఒక ఐసీస్ లో ఫ్యాబ్రికేట్ చేయాలి, ఒక గ్రూప్ ఆఫ్ ఐసీస్ గా ఫ్యాబ్రికేట్ చేయడానికి లాజిక్ ఫ్యామిలీస్ అన్నాము. అవి ఎలా కేటగరైజ్ చేస్తామంటే డిపెండింగ్ ఆన్ ద లాజికల్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ లాజికల్ ఎలిమెంట్స్. మనం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని కానీ, లాజికల్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని కానీ, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ లాజికల్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని కానీ మన క్లాసిఫై చేస్తాము లాజిక్ ఫ్యామిలీస్ ని. ఆ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి 2 types ఉన్నాయి, బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో వచ్చేసరికి ద కరెంట్ ఫ్లోస్ ఇన్ ద 2 directions ఈజ్ నోన్ యాజ్ ద బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ అ బీజేటీ, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. అండ్ యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ మీన్స్ ద కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సింగిల్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ అ యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ, యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. సో యూనిపోలర్ లాజిక్ ఫ్యామిలీలో వచ్చేసరికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ తీసుకున్నాం. అయితే యూనిపోలర్ లాజిక్ ఫ్యామిలీ అగైన్ 3 categories సబ్ టైప్స్గా క్యాటగరైజ్ అవుతాయి. ఎలా, పీమాస్ అంటే పీ ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్, ఎన్ ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. ఇప్పుడు మనం యూస్ చేసే జనరేషన్ వచ్చేసి కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ అనే యూనిపోలర్ లాజిక్ ఫ్యామిలీని మనం యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ అలానే బైపోలర్ లాజిక్ ఫ్యామిలీస్లో మనకి 2 types ఆఫ్ క్యాటగిరీస్ ఉన్నాయమ్మా, ఏంటి, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేషన్ అంటే ఏంటంటే మనం ఒక లాజిక్ సర్క్యూట్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఉండే ట్రాన్సిస్టర్స్ కానీ ఏవైనా కానీ సాచురేషన్ రీజియన్లోకి వెళ్తాయి. అలా సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళినప్పుడు దాన్ని సాచురేటెడ్ బైపోలర్ లాజిక్ ఫ్యామిలీ అని కాల్ చేస్తాము. అంటే దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మళ్ళీ 6 types ఉన్నాయి, ఆర్టీఎల్, డిటిఎల్, డిసిటిఎల్, ఐఏఎల్, హెచ్టిఎల్, టిటిఎల్. అండ్ అన్సాచురేటెడ్ లాజిక్ ఫ్యామిలీ, బైపోలర్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ ఈస్ నథింగ్ బట్ వెన్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ లాజిక్ సర్క్యూట్ ఆన్ ద టైమ్ ఇట్ డస్ నాట్ అండర్ గోస్ ఇన్ టు ద సాచురేషన్ రీజియన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ ఆర్ నాన్ సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. దాంట్లో ఏమేమి ఉంటాయి, మనకి స్కాట్కీ టిటిఎల్ అని ఉంటుంది, స్కాట్కీ ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అండ్ ఎమిటై కపుల్డ్ లాజిక్ అనేవి 2 types క్యాటగరీస్ అవుతాయి అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్లో. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ లాజిక్ ఫ్యామిలీస్ని సింగిల్ బై అంటే 1 by 1 మనం చూద్దాం. ఓకే చూడండి, ఇక్కడ అగైన్ అన్సాచురేటెడ్ బైపోలర్ లాజిక్ ఫ్యామిలీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types ఏమేంటివి, స్కాట్కీ టిటిఎల్, ఎమిటై కపుల్డ్ టిటిఎల్, స్కాట్కీ టిటిఎల్ అండ్ ఎమిటై కపుల్డ్ టిటిఎల్. ఓకే, సో ఫస్ట్ రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ ని చూద్దాం. సో రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, దీంట్లో ఇన్పుట్ నెట్వర్క్ గా మనం రెసిస్టర్ ని ఇస్తాము, ట్రాన్సిస్టర్ ని స్విచ్చింగ్ డివైస్ గా ఇస్తాము, ట్రాన్సిస్టర్ ని స్విచ్చింగ్ డివైస్ గా ఇస్తాము. సో ఫర్ దట్ రీజన్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ద రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్. ఈ రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అనేది 1990s అంటే ఎప్పుడైతే మనకి డికా అనేది కనిపెట్టాలో అప్పుడు ఫస్ట్ డిజిటల్ ఐసీని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన లాజిక్ ఫ్యామిలీ ఇన్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్. బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్లో నుంచి ఫస్ట్ యూజ్ చేసిన లాజిక్ ఫ్యామిలీ వచ్చేసరికి రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అమ్మా, రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్. ఇట్ ఈస్ అ ఫస్ట్ ఫ్యామిలీ ఫర్ కన్స్ట్రక్టింగ్ ద డిజిటల్ ఐసీస్, ఫర్ డిజిటల్ ఐసీస్. అయితే దీనికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్ ఏంటి అంటే రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ అనేది డిజిటల్ ఐసీస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఫస్ట్లో మనం యూజ్ చేసిన లాజిక్ సర్క్యూట్. అలానే దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే
ఒక లాజిక్ ని ఒక లాజిక్ సర్క్యూట్ ని ఐటిఎల్ ని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక లాజిక్ సర్క్యూట్ ని ఐటిఎల్ బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయాలంటే దాంట్లో మనకి మినిమం నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ మినిమం నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనేవి ఎక్కువ అయి ఉంటాయి మినిమం నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అండ్ మినిమం నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనేవి మనకి ఎక్కువ అయి ఉంటాయి సో నెక్స్ట్ వచ్చే ఫీచర్ ఏంటంటే ఇన్పుట్ అనేది ట్రాన్సిస్టర్ యొక్క బేస్ రెసిస్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది దీంట్లో ఇన్పుట్ అనేది ట్రాన్సిస్టర్ యొక్క బేస్ రెసిస్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాసెస్లో అర్థమవుతాయి అమ్మ ఓకే నెక్స్ట్ క్లాసెస్లో మీరు లెర్న్ చేస్తారు ఎలా కనెక్ట్ అయి ఉంటుంది ఏంటి అనేది యాక్చువల్గా మనకి సిలబస్లో చూసుకుంటే మాత్రం మనకి మామూలుగా ఓన్లీ లాజిక్ ఫ్యామిలీస్ ఇంట్రడక్షన్ నెక్స్ట్ సిమాస్ టిటిఎల్ గురించి మాత్రమే ఉంది సిమాస్ టిటిఎల్ గురించి మాత్రమే ఉంది సిలబస్లో చెక్ చేసుకుంటే బట్ లాజిక్ ఫ్యామిలీస్ ఇంట్రడక్షన్లో మనం చెప్పాలి కాబట్టి ఆర్టీఎల్ ఇవన్నీ చెప్తున్నాను సో దీని గురించి మీ ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ క్లాసెస్లో కూడా చెప్తాను నో ప్రాబ్లం అనుకుంటా సో ఇన్పుట్ని మనం ఆర్టీఎల్లో ఇవ్వాలి అంటే అది ట్రాన్సిస్టర్ యొక్క బేస్ రెసిస్టర్కి మాత్రమే ఇవ్వాలి అలా చేసినప్పుడు ఏమవుతుంది మనకి వోల్టేజ్ లెవెల్ అవుతుంది వోల్టేజ్ లెవెల్ అనేది అయితే కట్ ఆఫ్లో ఉంటుంది లేదా సాచ్యురేషన్ రీజియన్లో ఉంటుంది అయితే కట్ ఆఫ్లో ఉంటుంది లేదా సాచ్యురేషన్ రీజియన్లో ఉంటుంది ఓకే ఇది ఒక ఫీచర్ అమ్మ దీనికి నెక్స్ట్ ద మోస్ట్లీ యూజ్డ్ సర్క్యూట్ ఈజ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అంటే మనం ఆర్టీఎల్ని బేస్ చేసుకొని యూజ్ చేసే సర్క్యూట్ ఏంటి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అయితే దీంట్లో డ్రాబ్యాక్ ఉందమ్మ ఒకటి డ్రాబ్యాక్ ఉంది ఆ డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ వెయి లెస్ స్పీడ్ ఆర్టీఎల్లో ఇట్ ప్రొడ్యూసెస్ వెయి లెస్ స్పీడ్ దట్స్ వై వీఆర్ గోయింగ్ ఇన్ టు ద DTL. So that's why we are going into the DTL. Diode, transistor, logic. That's why we are going into the diode, transistor, logic. So diode, transistor, logic ante em cheptunna diode ni input network ga istamu transistors ni switching device ga istamu transistors ni switching device ga istamu so daniki ani cheppesi ante base chesukoni veetinannitini base chesukoni manaki DTL ane name anedi generate ayindamma DTL ane నేమ్ అనేది జనరేట్ అయింది ఓకే సో డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్ అంటే ఏంటి ఇన్పుట్ అనేది డయోడ్గా ఇస్తాము ట్రాన్సిస్టర్ అనేది స్విచ్చింగ్ డివైస్గా తీసుకుంటాము స్విచ్చింగ్ డివైస్గా తీసుకుంటాము దీనికి కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి సేమ్ టైం దీనికి కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ అండ్ రెసిస్టర్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డయోడ్స్ ట్రాన్సిస్టర్స్ అండ్ రెసిస్టర్స్ అలానే నెక్స్ట్ ఏంటి ఇట్ వాజ్ నెక్స్ట్ ఫ్యామిలీ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ఆఫ్టర్ ద ఆర్టీఎల్ ఇట్ వాజ్ ద నెక్స్ట్ ఫ్యామిలీ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ ద ఆర్టీఎల్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టీఎల్లో అయితే ఐదర్ వన్ ఆఫ్ ద రీజియన్లో మాత్రమే వెళ్తుంది అంటే సాచురేటెడ్ రీజియన్లోకి లేదా కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్తుంది కానీ దీంట్లో ట్రాన్సిస్టర్స్ కానీ రెసిస్టర్స్ కానీ డయోడ్స్ కానీ బేస్ చేసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ట్రాన్సిస్టర్స్ కానీ డయోడ్స్ కానీ వీటిని బేస్ చేసుకొని మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అది చూస్ చేసుకుంటుంది అంటే కట్ ఆఫ్ రీజియన్లో ఉండాలా లేదా సాచ్యురేషన్ రీజియన్లో ఉండాలా అని చెప్పేసి మనం ఇచ్చే ఇన్పుట్స్ని బేస్ చేసుకొని చూస్ చేసుకుంటుంది ఓకే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టీఎల్ అండ్ ద డిటిఎల్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టీఎల్ అండ్ ద డిటిఎల్ అయితే దీంట్లో డిటిఎల్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే బెటర్ నాయిస్ ఇమ్యూనిటీ అంటే నాయిస్ రిడక్షన్ అనేది బాగుంటుంది కంపేర్ టు ఆర్టీఎల్ నాయిస్ రిడక్షన్ అనేది కంపేర్ టు ఆర్టీఎల్ బాగుంటుంది దీంట్లో సో బెటర్ నాయిస్ ఇమ్యూనిటీ కానీ డిసడ్వాంటేజ్ ఏంటి దీంట్లో కూడా లోయర్ స్పీడ్ సో డిటిఎల్ అంటే ఏంటమ్మా డిటిఎల్ ఈజ్ నథింగ్ బట్ ద డైక్ సో డిటిఎల్ ఈజ్ నథింగ్ బట్ ద వీ విల్ టేక్ while we are constructing an input an circuit we'll take diode as a input network and transistor as a switching device so dani kosam dani base chesukoni maniki diode transistor logic ane name implement ayindi so deentlo unde features enti it consists of diodes transistors and resistors it is a next family that is introduced after the rtl in ITL compared to RTL in saturated logic circuit if we want to construct a circuit mean it will automatically
predicts whether it is in cutoff region or saturated region. Predicts whether it is cutoff region or saturated region. So దీంట్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటి మనకి నాయిస్ ఇమ్యూనిటీ అనేది హెవీగా ఉంటుంది బట్ ద డిసడ్వాంటేజ్ ఏంటి లోయెస్ట్ స్పీడ్ ఇట్ ఈస్ హావింగ్ ద లోయెస్ట్ స్పీడ్ దట్స్ వై ద నెక్స్ట్ లాజిక్ ఫ్యామిలీ వాస్ ఇంట్రడ్యూస్డ్ దట్స్ వై ద నెక్స్ట్ లాజిక్ ఫ్యామిలీ వాస్ ఇంట్రడ్యూస్డ్ దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్ దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్ ఓకే డైరెక్ట్ కపుల్ ట్రాన్సిస్టర్ లాజిక్ అయితే దీంట్లో ఏం చేస్తామంటే మనం ట్రాన్సిస్టర్స్ కానీ రెసిస్టర్స్ కానీ డయోడ్స్ కానీ ఇన్పుట్గా యూజ్ చేయం ఈ డైరెక్ట్ కపుల్ ట్రాన్సిస్టర్ లాజిక్లో మనం ఇన్పుట్స్గా ఎలా డైరెక్ట్గా అసైన్ చేస్తామంటే ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నప్పుడు దాన్ని బేస్ టెర్మినల్ ఎమిటర్ టెర్మినల్ కలెక్టర్ టెర్మినల్ ఉంటుంది కదా దాన్ని బేస్ టెర్మినల్కి మనం తీసుకునే లాజిక్ సర్క్యూట్ అనేది అసైన్ చేస్తాం మనం తీసుకునే లాజిక్ సర్క్యూట్ అనేది అసైన్ చేస్తాము దిస్ ఇస్ నథింగ్ బట్ ద డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్ దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే సర్క్యూట్ యూజెస్ ద ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్చింగ్ ఎలిమెంట్ అంటే మనం తీసుకునే ట్రాన్సిస్టర్స్కే డైరెక్ట్గా ఇన్పుట్ అనేది కపుల్ అవుతుంది కాబట్టి దీన్ని స్విచ్చింగ్ ఎలిమెంట్ అంటాము దీన్ని స్విచ్చింగ్ ఎలిమెంట్ అంటాము విచ్ ఈజ్ యూజ్డ్ టు స్విచ్చింగ్ ఎలిమెంట్ అంటే ఏంటి మనకి విచ్ ఈజ్ యూజ్డ్ టు రిక్వైర్ ద వోల్టేజ్ టు ఆపరేట్ అంటే మనం ఇచ్చే లాజిక్ సర్క్యూట్కి ఎంత వోల్టేజ్ అయితే కావాలో అంత వోల్టేజ్ని ఈ స్విచ్చింగ్ ఎలిమెంట్ అనేది జనరేట్ చేస్తుంది మనం తీసుకునే లాజిక్ సర్క్యూట్కి ఎంత వోల్టేజ్ అయితే కావాలో అంత వోల్టేజ్ని ఈ స్విచ్చింగ్ సర్క్యూట్ అనేది స్విచ్చింగ్ ఎలిమెంట్ అనేది జనరేట్ చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి డిసిఎల్ సర్క్యూట్ డిసిటిఎల్ సర్క్యూట్ హ్యావింగ్ ఫాస్ట్ స్విచ్చింగ్ స్పీడ్ డిసిటిఎల్ సర్క్యూట్ హ్యావింగ్ ఫాస్ట్ స్విచ్చింగ్ స్పీడ్ అంటే స్విచ్చింగ్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుందమ్మా దీంట్లో నెక్స్ట్ వచ్చేసి డిసిటిఎల్ సర్క్యూట్లో మనం ఒక ట్రాన్సిస్టర్ని తీసుకున్నప్పుడు దాంట్లో 0.8 వోల్ట్స్ అనేది లాజిక్ 1గా ఇస్తాము 0.2 వోల్ట్స్ అనేది లాజిక్ 0గా ఇస్తాము 0.2 వోల్ట్స్ అనేది లాజిక్ 0గా ఇస్తాము అయితే ఈ 0.8 వోల్ట్స్ 0.2 వోల్ట్స్ ఎక్కడ ఇస్తామంటే మనం బేస్ నుంచి ఏమిటైకి కరెంట్ ఫ్లో డైరెక్షన్ అనేది తీసుకున్నప్పుడు దాన్ని 0.8 వోల్ట్స్ ట్రాన్సిస్టర్గా 0.8 వోల్ట్స్గా విబిఈకి ఇస్తాము అలానే 0.2 వోల్ట్స్గా విసిఈకి ఇస్తాము అంటే కామన్ కలెక్ట్ అయ్యి ఏమిటైకి జనరేట్ చేస్తాము కలెక్ట్ అయ్యి ఏమిటైకి జనరేట్ చేస్తాము అయితే దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి కరెంట్ హాగింగ్ అనేది జరుగుతుందమ్మా కరెంట్ హాగింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ హాగింగ్ అనే మీనింగ్ ఏంటంటే హాగింగ్ అంటే మీనింగ్ ఏంటంటే కరెంట్ అనేది సెవెల్ ప్యారలల్ లాజిక్ సర్క్యూట్స్కి ఇంప్లిమెంట్ అవుతుంది కరెంట్ అనేది సెవెల్ ప్యారలల్ లాజిక్ సర్క్యూట్స్కి ఇంప్లిమెంట్ అవుతుంది దానివల్ల మనకేం కావాలి హై రెసిస్టెన్స్ కావాలి ఎందుకని కరెంట్ని లిమిట్ చేయడానికి ఒకవేళ కరెంట్ని లిమిట్ చేయకపోతే ఏమవుతుంది మనకి సర్క్యూట్ అనేది కాలిపోతుంది సర్క్యూట్ అనేది కాలిపోతుంది అందుకని చెప్పేసి మనం నెక్స్ట్ కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ అనే లాజిక్ ఫ్యామిలీని ఇంప్లిమెంట్ చేశారు కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ అనే ఫ్యామిలీని ఇంప్లిమెంట్ చేశారు సో మనకి డిసిటిఎల్ అంటే ఏంటి డైరెక్ట్ కపుల్డ్ లాజిక్ డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్ డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్ దాంట్లో ఏం చేస్తాం మనం లాజిక్ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ లాజిక్ సర్క్యూట్ అనేది డైరెక్ట్గా ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్కి అసైన్ చేస్తాము దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి ఆ బేస్ టెర్మినల్కి అసైన్ చేసినప్పుడు కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అంటే విబిఈ సైడ్ 0.8 వోల్ట్స్ ఫ్లో అవుతుంది అలానే విసిఈ సైడ్ 0.2 వోల్ట్స్ ఫ్లో అవుతుంది సో అలా ఫ్లో అవడం వల్ల ఏంటి మనకి కరెంట్ అనేది హై లిమిట్ అవుతుంది హై వస్తుంది కరెంట్ అనేది హై అవడం వల్ల మనకేంటి అక్కడ మనం లిమిట్ చేయలేకపోతున్నాం కరెంట్ అనేది లిమిట్ చేయలేకపోతున్నాం దానికి కావాల్సిన రెసిస్టర్స్ని మనం యూజ్ చేయలేకపోతున్నాం దానివల్ల ఏమవుతుంది అక్కడ సర్క్యూట్ అనేది డిజేబుల్ అయిపోతుంది అంటే కాలిపోవడం కానీ సంథింగ్ అది ఆఫ్ అయిపోవడం కానీ ఏదైనా జరగవచ్చు సో అందుకని చెప్పేసి నెక్స్ట్ కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ అనే ఫ్యామిలీని ఇన్వెంట్ చేశారు కరెంట్ ఇంజెక్షన్ అనే లాజిక్ ఫ్యామిలీని ఇన్వెంట్ చేశారు సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ ఫ్యామిలీ ఆర్ మధ్య ట్రాన్సిస్టర్ లాజిక్ దీంట్లో ఏమవుతుందంటే కరెంట్ అనేది లాజిక్ సర్క్యూట్కి లిమిట్ అవుతుంది కరెంట్ అనేది లాజిక్ సర్క్యూట్కి లిమిట్ అవుతుంది వితౌట్ యూజింగ్ ద రెసిస్టర్స్ దీన్ని బేస్ చేసుకొని మనం
లాజిక్ సర్క్యూట్ లో కరెంట్ అనేది లిమిట్ చేస్తాం. సో దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే, అంటే ఎలా లిమిట్ చేస్తాం అంటే, దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే, ఐఏఎల్ హ్యావింగ్ ద, అంటే ఇండికేటెడ్ ఇంజెక్షన్ లాజిక్ సర్క్యూట్ హ్యావింగ్ ద ప్రోపగేషన్ డిలే ఆఫ్ 1 నానో సెకండ్స్, అంటే దీంట్లో ప్రోపగేషన్ డిలే అనేది 1 నానో సెకండ్స్ ఉంటుంది. అలానే పవర్ డిసిపేషన్ అనేది 1 మిల్లీవాట్ ఉంటుంది, మిల్లీ వాట్ ఉంటుంది. మేము మళ్ళీ ఒక చోట కన్ఫ్యూజ్ అవచ్చమ్మా, ఐటీఎల్ అంటే మనం జైలింగ్స్ లో రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ అని చెప్పుకున్నామా, అది ఇది ఒకటి కాదా అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. కాదు, రెండు చేంజ్ అమ్మా, రెండు చేంజ్. రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ వేవ్ ఈ లాజిక్ ఫ్యామిలీస్ లో, రిజిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ వేవ్. దాంట్లో ఏంటంటే మనం ప్రోగ్రామ్ ని బేస్ చేసుకుని రిజిస్టర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాము, రిజిస్టర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే రిజిస్టర్స్ ని ట్రాన్సిస్టర్స్ ని బేస్ చేసుకొని ఐసీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. రెసిస్టర్స్ ని ట్రాన్సిస్టర్స్ ని బేస్ చేసుకుని ఐసీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. రెండు డిఫరెంట్, ఓకే, రెండు డిఫరెంట్. సో దీంట్లో ఐఏఎల్ లో ఉండే ఫీచర్స్ ఏంటి మనకి, ఐఏఎల్ హ్యావింగ్ ద ప్రాపగేషన్ డిలే అబౌట్ 1 నానో సెకండ్, ఐఏఎల్ హ్యావింగ్ ద ప్రాపగేషన్ డిలే ఆఫ్ అబౌట్ 1 నానో సెకండ్ అండ్ పవర్ డిసిపేషన్ ఆఫ్ 1 మిల్లీవాట్. ఇక్కడ మిల్లీవాట్ అంటే స్మాల్ ఎమ్ గా రిప్రజెంట్ చేస్తాం, మెగావాట్ అంటే క్యాపిటల్ ఎమ్, ఓకే. నెక్స్ట్ పవర్ కన్సంప్షన్ అనేది దీంట్లో లో ఉంటుంది. పవర్ కన్సంప్షన్ లో ఉన్న తర్వాత ఆటోమేటిక్గా మన కరెంట్ ఏమవుతుంది, లిమిట్ అవుతుంది. అలానే ప్రొడక్ట్ స్పీడ్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది. అంటే ఒక లాజిక్ సర్క్యూట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ లాజిక్ సర్క్యూట్ యొక్క స్పీడ్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది, వెయ్యి అవదు. సో అలానే ఈ ఇంటిగ్రేటెడ్ ఇంజెక్షన్ సర్క్యూట్ అనే లాజిక్ అనేది ఈజీగా ఫ్యాబ్రికేట్ చేయగలం, ఓకే. నెక్స్ట్ హై థ్రెషోల్డ్ లాజిక్, వీటన్నిటిని అసలు ఎలా క్లాసిఫై చేసాము అంటే, వన్ బై వన్ ఎలా ఇంప్లిమెంట్ చేసాము, దాంట్లో ఉండే డ్రాబ్యాక్స్ ఇవన్నీ బేస్ చేసుకుని ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాము. అయితే ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే, డిపెండింగ్ ఆన్ ద మోర్స్ లా అమ్మ, అంటే ఆ మోర్స్ లా ఏంటి, ఎవ్రీ ఇయర్ సబ్ మైక్రో ట్రాన్సిస్టర్స్, ట్రాన్సిస్టర్స్ అండ్ లాజిక్ ఫ్యామిలీస్ that should upgrade or that should implement a new one, so based on the Moore's law ni base chesukoni manam ee logic families anevi implement cheskunta vastunnam, so IAL ante enti, it is also known as the current injection logic. Why it is used here, the power consumption is less, ఆటోమేటికలీ ద కరెంట్ ఈస్ లెస్. కరెంట్ లెస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, సర్క్యూట్ స్పీడ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ స్పీడ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది, అలానే ఈజీగా ఫ్యాబ్రికేట్ చేయగలం, కరెంట్ అనేది లో అయినప్పుడు మనం రెసిస్టెన్స్ అనేది కూడా ఎక్కువ తీసుకొని అవసరం లేదు. రెసిస్టెన్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తాం, టు లిమిట్ ద కరెంట్. సో కరెంట్ ని లిమిట్ చేయడానికి కోసం రెసిస్టెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా పవర్ కన్సంప్షన్ లెస్ ఉన్నప్పుడు కరెంట్ అనేది లెస్ ఉంటుంది, సో మనం రెసిస్టెన్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎకనామికల్లీ కానీ లేకపోతే లాజికల్ సర్క్యూట్ లా కానీ మనం ఈజీగా ఫ్యాబ్రికేట్ చేయగలం బై యూజింగ్ ఐఏఎల్, సో నెక్స్ట్ వచ్చేసి హై థ్రెషోల్డ్ లాజిక్ అమ్మ, ఇది దేనికోసం యూజ్ చేసామంటే, మనం ఇండస్ట్రీస్ లో కానీ, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఏదైనా ల్యాబ్స్ లో కానీ మనం ఒక ట్రాన్సిస్టర్స్ ని బేస్ చేసుకుని కొన్ని ఇన్పుట్ సర్క్యూట్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిఈ యాంప్లిఫై ని కన్స్ట్రక్ట్ చేసాయమ్మా, కొంతమందికి నాయిస్ వస్తుంది, కొంతమందికి నాయిస్ రాదు, మీరు చేసుకునే కన్స్ట్రక్షన్ బట్టి. అంటే బెడ్ బోర్డ్ లో మీరు యాంప్లిఫైస్, సిఈ యాంప్లిఫైని కానీ లేకపోతే ఏదో ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడ మీకు ఏమవుతుంది, కొంతమందికి ప్రాపర్ గా నాయిస్ వస్తుంది, కొంతమందికి పర్టికులర్ గా నాయిస్ రావట్లేదు. ఎందుకని, బేస్డ్ ఆన్ ద మార్జిన్స్, సో ఇదేం చేస్తుంది అంటే హై నాయిస్ ఇమ్యూనిటీని సెండ్ చేస్తుంది ఆ సరౌండింగ్స్ లోకి. హై థ్రెషోల్డ్ లాజిక్ అనేది హై నాయిస్ ఇమ్యూనిటీని ఆ సరౌండింగ్స్ లోకి సెండ్ చేస్తుంది. సో ఇన్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ దే ఆర్ హై స్పీడ్, హై నాయిస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ మోటార్స్ అండ్ హై వోల్టేజెస్. మనకు కూడా ఇప్పుడు మన ల్యాబ్స్ లో ఏమవుతుంది, ఒక్కోసారి హై వోల్టేజెస్ అనేవి వస్తాయి, ప్యారలల్ గా లో వోల్టేజెస్ వస్తాయి, సో దానివల్ల ఏమవుతుంది మనకి, నాయిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో ఆ నాయిస్ ని రిడ్యూస్ చేయడానికి మనం ఈ హై థ్రెషోల్డ్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసాము,
ఇంప్లిమెంట్ చేసాము. ఈ హై థ్రెషోల్డ్ లాజిక్ అనేది ఏం చేస్తుంది అంటే నాయిస్ ఇమ్యూనిటీని సెండ్ చేస్తుంది దాని సరౌండింగ్స్ కి, హై నాయిస్ ఇమ్యూనిటీని సెండ్ చేస్తుంది. అంటే ఏమవుతుంది అక్కడ, ఒకవేళ హై వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా కానీ లేకపోతే ప్రెజెన్స్ ఆఫ్ మోటార్స్ ఉన్నా కానీ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా కాన్స్టెంట్ చేస్తుంది నాయిస్ ని, అంటే పర్టికులర్ గా తగ్గిస్తుంది, నాయిస్ ని తగ్గిస్తుంది. ఓకే, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్విచ్, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్విచ్. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాయిస్ అనేది ఎక్కువ వచ్చిందంటే అది ఆటోమేటిక్ గా స్విచ్ గా కన్వర్ట్ అయిపోయి మనకి అంటే నాయిస్ ఇమ్యూనిటీని పెంచేసి కాన్స్టెంట్ చేస్తుంది, నాయిస్ అనేది రెడ్యూస్ చేసేసి కాన్స్టెంట్ చేస్తుంది సర్క్యూట్ ని. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే మనకి హై థ్రెషోల్డ్ లాజిక్ అనేది హై సప్లైని జనరేట్ చేస్తుంది నియర్లీ 15 వోల్ట్స్. నెక్స్ట్ నాయిస్ మార్జిన్ అనేది 7.5 వోల్ట్స్ లో జనరేట్ చేస్తుంది, నాయిస్ మార్జిన్ అనేది 7.5 వోల్ట్స్ లో జనరేట్ చేస్తుంది. అయితే దీంట్లో వోల్టేజ్ అనేది లెస్ దాన్ 1 గా ఉంటే లాజిక్ 0 గా ట్రీట్ చేసుకొని, అలానే గ్రేటర్ దాన్ 1 లో ఉంటే లాజిక్ 1 గా ట్రీట్ చేసుకొని ఇది యాక్ట్ చేస్తుంది, నాయిస్ ఇమ్యూనిటీని సెండ్ చేస్తుంది. అంటే వోల్టేజ్ అనేది లెస్ దాన్ 1 లో ఉంటే లాజిక్ 0 గా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, అలానే గ్రేటర్ దాన్ 1 గా ఉంటే లాజిక్ 1 గా ఇంప్లిమెంట్ చేసుకొని, లాజిక్ 1 గా ఇంప్లిమెంట్ చేసుకొని నాయిస్ వచ్చినప్పుడు మనకి నాయిస్ ఇమ్యూనిటీని సెండ్ చేస్తుంది యూజింగ్ వోల్టేజెస్. అంటే వోల్టేజెస్ వచ్చినప్పుడు మనకి యూజింగ్ ఈ లాజిక్ 0 లాజిక్ 1 ని యూజ్ చేసుకొని నాయిస్ అనేది సెండ్ చేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే పవర్ డిసిపేషన్ జరుగుతుంది. ఎంత జరుగుతుంది అంటే 50 మిల్లీ వాట్స్ జరుగుతుంది. సో 50 మిల్లీ వాట్స్ ఆఫ్ పవర్ ఈస్ జనరేటెడ్ పవర్ డిసిపేషన్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద హై థ్రెషోల్డ్ లాజిక్ దట్స్ వై నెక్స్ట్ మనకి ట్రాన్సిస్టర్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో హై థ్రెషోల్డ్ లాజిక్ అంటే ఏంటి, మనకి హై వోల్టేజెస్ ని మనం ఒక లాజిక్ సర్క్యూట్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు హై వోల్టేజెస్ కానీ లేకపోతే పవర్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ మోటార్స్ కానీ లేకపోతే పవర్ డిసిపేషన్స్ కానీ ఇట్లా ఆడడం వల్ల నాయిస్ అనేది పెరుగుతుంది. నాయిస్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మన సర్క్యూట్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. నాయిస్ పెరిగినప్పుడు నీకు ఏమవుతుంది, వేవ్ ఫార్మ్స్ అనేవి ఎలా ఫ్లక్చువేట్ అవుతాయి, వేవ్ ఫార్మ్స్ అనేవి, సో నాయిస్ జనరేట్ అవుతుంది కాబట్టి వేవ్ ఫార్మ్స్ అవుట్పుట్ అనేవి కరెక్ట్గా రాదు, వేవ్ ఫార్మ్స్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. దానికోసం అని చెప్పేసి హై థ్రెషోల్డ్ లాజిక్ ఏం చేస్తుంది అంటే హై నాయిస్ ఇమ్యూనిటీని జనరేట్ చేస్తుంది దాని సరౌండింగ్స్కి. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్విచ్. ఎలా యాక్ట్ చేస్తుంది అంటే దాంట్లో ఒక వోల్టేజ్ అనేది అంటే 1 ఇన్పుట్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని లాజిక్ జీరోగా కన్సిడర్ చేసుకుంటుంది. అంటే లెస్ దాన్ వన్ అయినప్పుడు దాన్ని లాజిక్ జీరోగా కన్సిడర్ చేసుకుంటుంది, అలానే గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు లాజిక్ 1 గా కన్సిడర్ చేసుకుని ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్విచ్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద హై నాయిస్ ఇమ్యూనిటీ బట్ ద డిసడ్వాంటేజ్ ఇస్ ఇన్ హై థ్రెషోల్డ్ లాజిక్ ఈస్ హై పవర్ డిసిపేషన్ నియర్లీ 50 మిల్లీవాట్స్ అనే పవర్ డిసిపేషన్ అనేది జరుగుతుంది అమ్మా. అందుకని చెప్పేసి నెక్స్ట్ మనం టీటీఎల్ అనేది యూజ్ చేసాం. ఈ టీటీఎల్ అనేది ప్రెజెంట్ ట్రెండ్లో ఉంది. అంటే మనం బైపోలర్ లాజిక్ ఫ్యామిలీస్లో వచ్చేసరికి టీటీఎల్ అనే లాజిక్ ఫ్యామిలీని యూజ్ చేస్తాము, అలానే యూనిపోలర్ లాజిక్ ఫ్యామిలీస్లో వచ్చేసరికి సిమాస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సిమాస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఈ ట్రాన్సిస్టర్ లాజిక్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఒక లాజిక్ సర్క్యూట్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే డైరెక్ట్గా లాజిక్ సర్క్యూట్ని ట్రాన్సిస్టర్లో ఉన్న టెర్మినల్స్ ఉంటాయి కదా, ఎమిటర్ కానీ బేస్ కానీ కలెక్టర్ కానీ, ఆ ఎమిటర్లో కానీ బేస్లో కానీ కలెక్టర్లో కానీ మనకి ఎమిటర్కి అసైన్ చేస్తుంది. మనకి ఇన్పుట్ అనేది మల్టిపుల్ ఇన్పుట్స్ని ఎమిటర్కి అసైన్ చేస్తుంది. దానివల్ల ఏంటి, మనకి మోర్ దాన్ వన్ అవుట్పుట్ వచ్చినా అంటే మనకి ఎన్ని ఇన్పుట్స్ వచ్చినా కానీ ఇది జనరేట్ చేస్తుంది. ట్రాన్సిస్టర్ లాజిక్ అనేది అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ హ్యావింగ్ ద హై స్విచ్చింగ్ స్పీడ్. కాకపోతే ఏంటంటే టీటీఎల్ అనేది మనం ఈడీసీ ల్యాబ్స్లో కానీ మిగతా ల్యాబ్స్లో ఎక్కువ యూజ్ చేయం. కానీ ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే టీటీఎల్ ట్రాన్సిస్టర్ లాజిక్ అనేది ప్రెజెంట్ ట్రెండ్. అంటే బైపోలర్ లాజిక్ ఫ్యామిలీస్లో వచ్చేసరికి టీటీఎల్ అనేది యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుందంటే ట్రాన్సిస్టర్ లాజిక్ అంటే మనం ఒక ఇన్పుట్ సర్క్యూట్ని బిల్డ్ చేయాలంటే ఆ ఇన్పుట్ సర్క్యూట్ని
మనం తీసుకునే ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్కి కపుల్ చేస్తుంది, ఎమిటర్కి అసైన్ చేస్తుంది. ఓకే, దానివల్ల మీకు స్విచ్చింగ్ స్పీడ్ అనేది పెరుగుతుందమ్మా, స్విచ్చింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇవి సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్. ఈ సిక్స్ టైప్స్ ఆర్ ద దీస్ ఆర్ ద సిక్స్ టైప్స్ దట్ బిలాంగ్స్ టు ద సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్. నెక్స్ట్ అన్సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్లో ఏమేమి ఉంటాయి? స్కాట్కీ టీటీఎల్, ఎమిటై కపుల్డ్ లాజిక్. స్కాట్కీ టీటీఎల్ అండ్ ఎమిటై కపుల్డ్ లాజిక్. అయితే అన్సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ అంటే ఏంటి? మనం ఒక సర్క్యూట్ని, లాజిక్ సర్క్యూట్ని డిజైన్ చేయాలి అంటే దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అనేవి సాచ్యురేషన్ రీజియన్లోకి వెళ్ళవు. అంటే ద కాంపోనెంట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద లాజిక్ సర్క్యూట్ దట్ డస్ నాట్ అండర్గోస్ ద సాచ్యురేషన్ రీజియన్, దట్ ఈస్ నోన్ యాజ్ అ అన్సాచ్యురేటెడ్ ఆర్ నాన్ సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్. సో అన్సాచ్యురేటెడ్ ఆర్ నాన్ సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ అంటే ఏం చెప్పుకున్నాము? అంటే ఒక లాజిక్ సర్క్యూట్ని డిజైన్ చేయాలన్నా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ మనకి దాంట్లో ఉండే కాంపోనెంట్స్ అనేవి ఇట్ డస్ నాట్ అండర్గోస్ ఇన్ టు ద సాచ్యురేషన్ రీజియన్, దోస్ ఆర్ నోన్ యాజ్ అ అన్సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్. అన్సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? టూ టైప్స్ ఉన్నాయి, స్కాట్కీ టీటీఎల్, ఎమిటై కపుల్డ్ లాజిక్. ఎమిటై కపుల్డ్ లాజిక్ అని చెప్పేసి దట్ ఈస్ అ న్యూ వన్ ఇన్ ద అన్సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, అన్సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. సో ఎమిటై కపుల్డ్ లాజిక్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు ఎమిటై కపుల్డ్ లాజిక్ ఫ్యామిలీస్ ఆర్ ఫాస్టెస్ట్ లాజిక్ ఫ్యామిలీస్, ఫాస్టెస్ట్ లాజిక్ ఫ్యామిలీస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద కరెంట్ మోడ్ లాజిక్. ఎమిటై కపుల్డ్ లాజిక్ని ఏమని కాల్ చేస్తాం? మళ్ళీ కరెంట్ మోడ్ లాజిక్ అని కూడా మనం కాల్ చేస్తాము. ఓకే, దీంట్లో ఏంటంటే మనకి మెయిన్ ఫీచర్ ఉండేది కానీ, మెయిన్ ఫీచర్ కానీ మెయిన్ ప్రాపర్టీ కానీ ఏముంటుందంటే కరెంట్ స్విచ్చింగ్ అనే ప్రాపర్టీ ఉంటుందమ్మా, కరెంట్ స్విచ్చింగ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎమిటర్ టెర్మినల్స్కి మన ఇన్పుట్స్ అనేవి కనెక్ట్ అవుతాయి, ఎమిటర్ టెర్మినల్స్కి మన ఇన్పుట్స్ అనేవి కపుల్ అవుతాయి, కపుల్ అవుతాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ అ ఎమిటర్ కపుల్డ్ లాజిక్ సో ఎమిటర్ కపుల్డ్ లాజిక్ ఫ్యామిలీస్ ఆర్ ద ఫాస్టెస్ట్ లాజిక్ ఫ్యామిలీస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కరెంట్ మోడ్ ఆఫ్ లాజిక్. వై? బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ప్రాపర్టీస్ దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ స్విచ్చింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద కరెంట్ స్విచ్చింగ్. మీన్స్ ఏమవుతుంది, అక్కడ మనం తీసుకునే ఇన్పుట్స్ కానీ, అంటే మనం ఒక లాజిక్ సర్క్యూట్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం తీసుకునే ఇన్పుట్స్ అనేవి ఎమిటైకి, ఒక ట్రాన్సిస్టర్లో ఉన్న ఎమిటైకి కపుల్ అయిపోతాయి, ఎమిటైకి కపుల్ అయిపోతాయి. దట్స్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ అ ఎమిటై కపుల్డ్ లాజిక్ సో దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే ఈసీఎల్ అనేది సాచ్యురేషన్ రీజియన్లోకి వెళ్ళదు, ఈసీఎల్ అనేది సాచ్యురేషన్ రీజియన్లోకి వెళ్ళదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ నాన్ సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ ఆర్ అన్సాచ్యురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. సో దట్స్ ద రీజన్ ఇట్ డస్ నాట్ అండర్గోస్ ఇంటూ ద సాచ్యుయేషన్. నెక్స్ట్ వచ్చేసి ఈసీఎల్ లాజిక్ అనేది డైరెక్ట్గా అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, మనకి కాంప్లిమెంట్ కావాలంటే కాంప్లిమెంట్ అవుట్పుట్ వస్తుంది, అలానే జనరల్ అవుట్పుట్ కావాలంటే జనరల్ అవుట్పుట్ వస్తుంది. అంటే జనరల్గా మనం వాడే లాజిక్ సర్క్యూట్స్లో ఏంటి, కాంప్లిమెంట్ కావాలంటే మనం నాట్ గేట్ని బేస్ చేసుకొని కాంప్లిమెంట్ అనేది జనరేట్ చేస్తున్నాం, అంటే అక్కడ ఇన్వర్ట్ చేస్తున్నాం మనం, అంటే అక్కడ మనం ఇన్వర్ట్ చేస్తున్నాం. కానీ ఈసీఎల్ లాజిక్ ఫ్యామిలీలో ఏంటంటే నాట్ గేట్లు కానీ ఇవేమి యూజ్ చేయకుండా డైరెక్ట్ కాంప్లిమెంట్ అనేది జనరేట్ అవ్వచ్చు, డైరెక్ట్గా కాంప్లిమెంట్ అనేది జనరేట్ అవ్వచ్చు యాజ్ అన్ అవుట్పుట్. ఓకే, ఫ్యాన్ అవుట్ ఇంపిడెన్స్ ద ఫ్యాన్ అవుట్ ఈజ్ లార్జ్ హియర్ అంటే అవుట్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాన్ అవుట్ అనేది లార్జ్గా ఉంటుంది, ఫ్యాన్ అవుట్ అనేది లార్జ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్యాన్ అవుట్ అంటే ఏంటి? అసలు మీకు నెంబర్ ఆఫ్ ఇన్పుట్ గేట్స్ దట్ ఈస్ డ్రివెన్ బై ద అవుట్పుట్ ఆఫ్ అనదర్ సింగిల్ గేట్. అంటే ఫ్యాన్ అవుట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇన్పుట్ గేట్స్ దట్ ఈస్ డ్రివెన్ బై ద అవుట్పుట్ ఆఫ్ అనదర్ సింగిల్ గేట్. అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్ గేట్స్ అనేది అవుట్పుట్ ఆఫ్ అనదర్ సింగిల్ గేట్కి డ్రైవ్ అయిపోతాయి, అంటే కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో దాన్ని ఫ్యాన్ అవుట్ అంటాము. అవుట్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఫ్యాన్ అవుట్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే,
Next, Schottky TTL. It is also an unsaturated bipolar logic family type anamata. And unsaturated bipolar logic family lo idi oka type. Unsaturated bipolar logic family lo idi oka type. Aithe Schottky anedi Schottky clamping is restored in the TTL gates. Schottky clamping is restored in the TTL gates. And Schottky clamping anedi TTL gates lo insert ayi untadamma. Restore chestayo. Schottky clamping is restored in the TTL gates. Okay. Aithe deentlo kuda konni features untayi. Deentlo kuda konni features untayi. Em enti ante avi idi propagation delay ni reduce chestundi. Same time propagation noise margin reduce chestundi alane density ni increase chestundi fan out ni increase chestundi fan out ante em cheptunna multiple inputs that is driven into the output of the another single gate okay ikkada clamping ante entante reverse current discharge protection amma reverse current discharge protection ante Schottky అనేది మనం యూస్ చేసేటప్పుడు రివర్స్ కరెంట్ గాని అట్లాంటి ఏమన్నా వచ్చినప్పుడు అది టిటిఎల్ గేట్స్ లో రీస్టోర్ చేస్తుంది దీని ఫీచర్స్ ఏంటంటే ఇట్ రిడ్యూసెస్ ద ప్రొపగేషన్ డిలే యాస్ వెల్ యాస్ ఇట్ రిడ్యూసెస్ ద నాయిస్ మార్జిన్ ఇట్ ఇంక్రీజెస్ ద డెన్సిటీ సారీ ఇట్ ఇంక్రీజెస్ ద నాయిస్ మార్జిన్ అమ్మా రిడ్యూసెస్ కాదు ఇట్ ఇంక్రీజెస్ ద నాయిస్ మార్జిన్ ఇట్ ఇంక్రీజెస్ ద డెన్సిటీ ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్యాన్ అవుట్ అంటే మనం తీసుకునే లాజిక్ సర్క్యూట్ యొక్క ప్రొపగేషన్ డిలే అనేది రిడ్యూస్ అవుతుంది నాయిస్ మార్జిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది ఫ్యాన్ అవుట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే దిస్ ఇస్ అబౌట్ ద టిటిఎల్ స్కాట్కీ టిటిఎల్ ఓకే ఇవి బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ అమ్మా యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ అండ్ సిమాస్ ఇవన్నీ రేపు డిస్కస్ చేద్దాం ఓకే సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీకు సిఏకి ప్రిన్సిపల్స్ అవి వస్తాయి అమ్మా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీకు సిఏకి ప్రిన్సిపల్స్ అవి వస్తాయి దిస్ ఈస్ అబౌట్ ద లాజిక్ ఫ్యామిలీస్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ సో ఇన్ కమింగ్ సెషన్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ విత్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఆఫ్టర్ దట్ సిమాస్ స్టడీ స్టేట్ అండ్ ద డైనమిక్ ఎలక్ట్రికల్ బిహేవియర్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మన సిమాస్ గురించి యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ గురించి డీటెయిల్డ్గా వెళ్దాం ఓకే ఎనీ డౌట్స్ మీకు అసైన్మెంట్ అనేది నేను 2 డేస్లో ఇస్తానమ్మా నో ప్రాబ్లం 2 డేస్లో ఇస్తాను ఓకే ఓకే ఎనీ డౌట్స్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ సో ఫ్రమ్ నెక్స్ట్ సెషన్ ఆన్వర్డ్స్ యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సిమాస్ ఎలక్ట్రికల్ బిహేవియర్ స్టడీ స్టేట్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్